ఇప్పుడు చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు మీరు ఊటికి రెండు మొత్తం అందరం నేను ఎవరు బండారు సత్యనారాయణని లోపల వేశారు అట్లా మీకు అన్ని తెలుసుగా మీడియా వాళ్ళు అప్పుడు ఇట్లా చేస్తండి ఏమవుతుంది మీ వెనకాల ఉన్న నలుగురే పాపవరా అనే మాట వచ్చింది కదా చంద్రబాబు నాయుడు గారు గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఎక్కడ ఉన్నాయంటే ఇదే మెయిన్ కారణం ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏమన్నాడు నేను నవనిగడ్ మీటింగ్లో వారాయి అర్థంలో నాకు ఒక నాయకుడు అనేవాడు ఉండాలి అందుక కనుక ఈ తడవకు నేను చంద్రబాబుకి మద్దతు ఇస్తాను చంద్రబాబు నాయుడునే సీఎంగా పెడతానన్నాడు అవునా కదా ఇప్పుడు ఈ గన్నవారం ఉంది మహానుభావుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు అలాంటి మహానుభావులు ఈ గడ్డ మీద నమస్కారం పెట్టకుండా గెలిచిన గడ్డిది ఇక్కడ తెలుగుదేశం పార్టీ వచ్చింది అనేది ముమ్మాటికి వందకు వంద గ్యారంటీ తర్వాత రాష్ట్రం మొత్తం 13 జిల్లాల్లో వైనాట్ 175 అని వాళ్ళు ఎలా అంటున్నారో 160 150 సీట్లు చంద్రబాబు గ్యారంటీ ఏదో 10 15 ఏమన్నా ఉంటే పవన్ ఎవరికి జగన్మోహన్ రెడ్డికి వెళ్తే వెళ్ళొచ్చు లేకపోతే లేదు పవన్ కళ్యాణ్కి కూడా ఏమన్నా సీట్లు వస్తాయి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఏమైనా సీట్లు వస్తాయి అవి కూడా తెలుగుదేశంలో కలిపేస్తాడు కాబట్టి ఇక కేంద్రంలో వచ్చి మోడీ గారు ఈ తడ వాడిపోతాడనేది అతనికే తెలుస్తుంది రూమర్గా మోడీ గారు వాడిపోతే నెక్స్ట్ ఈ జగన్మోహన్ రెడ్డి గారు కేసులు పరవైపోతాడు వాళ్ళతో మద్దతు అయ్యి వాళ్ళని సపోర్ట్ చేసుకుంటే నాకు కేసులు ఉండవని భయంతో చంద్రబాబు లోపలైపోతాం లోకేశ్వర లోపలైపోతాం ఇంకా ఎర్రగడ్డ వెంకటరావు గారిని ఇంకా బండారు సత్యనారాయణని నిమ్మాల అప్పారావు నాయుడు లేకపోతే అనకాపల్లిలో ఎవరైనా అయ్యన్న పాత్రుడు అలాంటి వాళ్ళందరినీ ఇలా బెదరగొట్టి బెదరేస్తే ప్రజల్లో తెలుగుదేశానికి సానుభూతి పెరుగుతుంది తప్ప వాళ్ళు బెదరేసిన వల్ల ప్రజలేం బెదిరిపోరు ఓటు రహస్యం అనేది మనకు భారత రాజ్యాంగం కల్పించిందే ఈ ఓటు రాజ్యాంగంలో మనం జాగ్రత్తగా ఓటేసుకుంటే ఇన్నయ్యేది తెలుగుదేశమే నా అభిప్రాయ భేదం అలా ఉంది మీరు ఇంకేమైనా అడిగితే సమాధానం చెబుతా పక్క చూస్తే పేరున్నారు నాని గారు సవాల్ చేస్తున్నారు ఏమని ఏమి నోటీసులు ఇచ్చాము ఇప్పుడు చూసుకుందాం రా అంటారు దీనిపైన ఏమంటారు ఆయనకి ఇస్తారు నోటీసులు ముందుగా తొందరపడద్దని చెప్పు అతన్ని ఏమంటండి లెక్కలో లేనివాడిని మీరు తీసుకొచ్చి ఏదో రవాణా మినిస్టర్ ఏదో ఒకసారి ఇచ్చారని మీరు అతను హైలైట్ చేస్తున్నారు అతనికి కొల్లు రవీంద్ర ఇస్తాడులేండి నోటీస్ నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే నారా బ్రహ్మణి గారు కానివ్వండి భువనేశ్వరి గారు కానివ్వండి మహిళా విభాగంలో తమ యొక్క నిరసన తెలియజేస్తున్నారు ఏదైనా రాష్ట్రం అంతా గమనిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలోకి బయటకు వస్తారు దీనిపైన ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు కేసులు పెట్టుకున్నారు అవి కోర్టులో రుజువు చేసుకోవాలి కదా బెయిల్ మీద ముందు బయటకు ఇచ్చేస్తే కొంత జగన్ కూడా ఏదన్నా పోన్లే పాపం ఎంటే వదిలేశారు చంద్రబాబు గారు అని ఎవడన్నా అయ్యోరామ అనొచ్చు కానీ తడవ అది కూడా పోగొట్టుకున్నాడు జగన్ గారు మహిళా మండలే కాదండి రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు గారు లోనేయటం అనేది తప్పు అనేది మొత్తం 13 జిల్లాల ఆంధ్ర రాష్ట్రం ప్రజలంతా తెలుసుకున్నారు బాబు ఇతర రాష్ట్రాల్లో కూడా సానుభూతి ఉంది అది మనకు వాళ్ళు మనకు ఓటింగ్ కాదుగా ఇప్పుడు విదేశాల్లో ఉన్నారు వాళ్ళు సానుభూతి తెలియపడుతున్నారు వాళ్ళు మనకు ఓటింగ్ కాదుగా కర్ణాటక ఉంది మనకు అభిమానం తెలియపరుస్తున్నారు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు కదా ఇది ఒక కులానికి ఆపాదించకూడదు ఒక మతాలకు ఆపాదించకూడదు హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ కలిసి చంద్రబాబు గారికి మద్దతు చేసి పెట్టారు వీళ్ళు చేతులారా పప్పులో కాలేసుకున్నారు ఏదో ఒక 60 వస్తాయి అనుకున్న జగన్కి ఈ తడవ అవి కూడా రావు చంద్రబాబుకి 100 పైబడే 130 140 లెక్కేసుకోండి ఓ 10 15 పవన్ కళ్యాణ్ ఓ 10 15 జగన్మోహన్ రెడ్డి గారికి అవినిగడ్డ సభలో పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది రెండు చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళ రుణం తీర్చుకుంటాను పదవిలోకి వచ్చాకని చెప్పారు రెండోది ఏమన్నారు అంటే వ్యతిరేక ఓటు నుంచి వెళ్ళనేమని ఉన్నారు వీళ్ళకి గట్టి సమాధానం చెప్తా అన్నారు వీళ్ళు ఎలా అయితే ప్రవర్తిస్తున్నారో మేము కూడా అలాగే పోటా పోటీ ఇస్తామంటున్నారు దీన్ని బట్టి ఏమంటారు అవినిగడ్డే మాది ఆ మీటింగ్లో నేను ఉన్నా నిన్న సాయంత్రం ఆయన అన్నది ఏంటంటే నేను అందరిని కలుపుకుపోయి నేను ముఖ్యమంత్రి చేసే అనుభవం సాలపైన చంద్రబాబును కలుపుకుపోతాను నేను ఆయనకే మద్దతు ఇస్తాను అన్నాడు ఒకటి రెండోసారి వీళ్ళ మీద నేను ఇదే టార్గెట్ చేస్తాననేది వేరే ఉద్దేశంతో కాదు వీళ్ళంత రాక్షసత్వంతో కాదు మీరు కూడా మళ్ళీ ఇట్లాంటి శిక్షలకి గురవ్వకోకుండా ఇలాంటి తప్పుడు కేసులకి గురవ్వకోకుండా జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించాడని నేను అనుకుంటున్నా ఫైనల్గా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రజలు ఎలా పట్టం కట్టబోతున్నారు సార్ చంద్రబాబు నాయుడు గారికి 140 150 సీట్లతో అతన్ని ముఖ్యమంత్రి చేసుకునేటట్టు ఉన్నారు ఒక 10 ఎమ్మెల్యే సీట్ వచ్చి 5000 10000 మెజార్టీతో గెలుచుకుంటారు ఆ కోనసీమలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా అలాగే గెలుచుకుంటాడు ఫైనల్గా 2024లో రాబోయే ప్రభుత్వం చంద్రబాబు సైకిల్ గుర్తు ఎన్టీఆర్ గారు పెట్టిన స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఓకే సార్ థ్యాంక్ యూ